కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైసిపి పార్టీ నుండి టిడిపి పార్టీలోకి చేరిక. రౌతులపూడి మండలం ఎన్ పైడిపాల మాజీ సర్పంచ్ గోలు లక్ష్మణమూర్తి పెద్ద దివానం ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీని విడిచిపెట్టి టీడీపీలో చేరిక. గండిపల్లి శివ, కరక శ్రీను, యామాల చిట్టిబాబు, బుర్రె వీరబాబు, లింకెట్టి శ్రీను మొదలగు నాయకులకు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలో సోమరౌతు మౌలి, గవిరెడ్డి గురునాథ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బయటపాల గ్రామంలో మరి సీనియర్ నాయకులు పెద్ద దివానం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మరి గ్రామంలో ఇప్పటి వరకు కూడా మరి సత్యబాబు గారు నాయకత్వం వహించారు. చాలా కష్టపడి కూడా పనిచేయడం జరిగింది. మరి ఆయనకి తోడుగా మరి ఇప్పుడు మరి దివానం గారు రావడం, మరి ఈయన చాలా సీనియర్ నాయకుడు, చాలా రోజుల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఈ గ్రామంలో తప్పకుండా ఒక మంచి ప్రాతినిధ్యం ఈయన కల్పించి ఈ గ్రామ మరి రాజకీయాన్ని అంతా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి దివానం గారు, సత్యబాబు గారు, మిగతా పెద్దలందరూ కలిపి ముందుకు నడుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు మరి దివానం గారితో పాటు మరి అనేక కుటుంబాలు ఈ పార్టీలో రావడం జరిగింది. ఏదైతే నా మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీతో నా మీద నమ్మకంతో ఈ పార్టీలో చేరారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకి మరి ప్రతి ప్రజానీకానికి కూడా ఈ నియోజకవర్గంలో అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.